బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కుక్కట్పల్లి పరిధిలోని పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. స్థానిక మూసాపేటలోని జనతానగర్లోని పలు బస్తీలలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఈ తనిఖీలలో 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషన్ పరిధిలో కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి జిల్లుల బస్తీ, యాదవ బస్తీ, ఈ మూసాపేట ప్రాంతంలో ఉన్నటువంటి 2 బస్తీలో ఒక 500 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ 500 ఇళ్ళని కవర్ చేస్తూ ఇక్కడ కొంచెం యూటీస్ కానీ కొద్దిగా క్రిమినల్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు అని ఒక ఉద్దేశం. మన డీజీపీ గారి ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ అన్ని యూనిట్స్లో ఇలాంటి కార్యక్రమాలు టేపర్ చేస్తున్నారు. దానిలో భాగంగా మేము కూడా హైదరాబాద్లో ఇక్కడ పడని సెర్చ్ ఆపరేషన్ టేకప్ చేస్తాము. ఇది సింపుల్ హౌస్ సెర్చ్ ఆపరేషన్. దీనికి సంబంధించి ఒక 350 పోలీస్ సిబ్బంది ప్లస్ ఒక 40-50 ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, డీసీపీ క్రైమ్ శర్మల గారు, మా ఏసీపీస్ అందరూ కలిసి ఒక టేకప్ చేస్తాము. ఫస్ట్ ఏంటంటే ఎంకరేజింగ్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. దే వాంటెడ్ దీస్ కైండ్ ఆఫ్ చెక్స్ టు బి క్యారీడ్ ఆన్. ఇలాంటి చెక్స్ చేస్తే మాకు కూడా బాగుంది సార్. మీరు అంటే మరి మీకు నిద్ర సండే కదా, సండే మార్నింగ్ కోసం మీకు నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాం అంటే, లేదు సార్ మా డిస్టర్బ్ మా నిద్ర కాదు సార్, మీరు నిద్ర మాని ఇంతమంది మాకోసం మీరు చేస్తున్నప్పుడు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, మూసాపేటలో కార్డన్ సర్చ్ నిర్వహించినట్టు తెలుస్తుంది, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సిటీ శివారు ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలు, క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నటువంటి కారణంగానే ఈ యొక్క కార్డన్ సర్చ్ జరిగిందనేది మాత్రం పక్కాగా సమాచారం అందుతుంది. డీసీపీ మాదాపూర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్డన్ సర్చ్ జరిగింది. దాదాపు 400 మంది పోలీసులు కుక్కట్పల్లి కేపీహెచ్బి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కాలనీని ఆధీనంలోకి తీసుకుని అటువైపుగా వాహనాలు వెళ్ళకుండా అనుమానితులు కానీ ఆ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి పాత నేరస్తుల జాబితాను కూడా ఒకసారి తిరిగేసి వారు ప్రస్తుతం ఏ రకమైనటువంటి విధులు నిర్వహిస్తున్నారు, తిరిగి ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ కే పాల్పంచుకున్నారా లేకపోతే ఇతర వర్క్స్ లో వీళ్ళు నిమగ్నమయ్యారు ఉన్న దానిపై కూడా పోలీసులకు అనుమానాలు రావడంతో వాటి కోసమే ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసి ఈ రోజు కార్డన్ సర్చ్ పేరుతో కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. దాదాపు 15 మంది అనుమానితులు ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. 17 మంది పాత నేర చరిత్ర పెట్టుకున్న వారేనా లేకపోతే ఇంకా కొత్తగా క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడడానికి వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే దానిపై కూడా వారి అదుపులోకి తీసుకొని వారి కౌన్సిలింగ్ చేసిన తర్వాత పత్రాలు లేనటువంటి వాహనాలని పోలీసులు పరిశీలించి ఇవి నిజంగా దొంగ వాహనాలు అయితే వాటన్నింటినీ కూడా సీజ్ చేసి కోర్టుని సమర్పించడం జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రవితేజ.